హాయండి, బాగున్నారా? చూడండి, లక్ష్మీ కుబేరుల పూజ ఎలా చేసుకోవాలి మనము అనేది మనం ఇప్పుడు చూద్దాం. లక్ష్మీ కుబేరుల యంత్రం ఒకటి నేను అక్కడ పెట్టానండి. లక్ష్మీ కుబేరుల యంత్రం ఒకటి, పూజ ఒకటి మనం ఇప్పుడు చూద్దాం. కుంకుమ పూజతోటి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలు ఎలా చదవాలి. అసలు చూడండి, మనకి పౌర్ణమి రోజు లక్ష్మీ కటాక్షం కోసం మనం ఇలా పూజ అనేది చేసుకున్నామంటే అమావాస్యకు పౌర్ణానికి ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజ అనేది ఉంటుందండి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామవళీ. ఓం ప్రకృతేను వికృతేను విధ్యేను సర్వభూతహిత ప్రథైన శ్రద్ధైను శ్రద్ధాయైను విభుత్తేను సురభ్యేను పరమాత్మికైను వాచై నమః. ఓం పద్మాలయైను పద్మాయను స్వాచ్యాయను స్వాహాయను స్వదాయను సుదాయను ధన్యైను హిరణ్యైను లక్ష్మీ నమః. ఓం నిత్యపుష్టాయను విభవత్తేను అధిత్యేన ధిత్తేన దీప్తాయను సుదాయ నమః. ఓం వసుధారిణ్యేను కమలాయను కాంతాయను కామక్షేణం క్రోధ సంభవైన అనుగ్రహ ప్రదాయను బుద్ధేను మనగాయను హరివల్లమైన శోకైను అమృతైన దీప్తైన లోక శోక వినాశినేను ధర్మ నిలయను కరుణైను లోకమాత్రైన పద్మప్రియను పద్మహస్తాయన మహ. ఓం పద్మాక్షేను పద్మ సుందర్తేను పద్మోద్భవైన పద్మముఖేను పద్మనాభ ప్రియను రమ్మైన పద్మమాలాధరాయన దేవి అని పద్మిన్యేను మహ. ఓం పద్మగంధిన్యేను పుణ్యగంధాయను సుప్రసన్నాయను ప్రసాదాభిముఖేను ప్రభాయను చంద్ర వదనాయను చంద్రాయను చంద్ర సుకోదర్తేను చిత్రభుజాయను చంద్ర రూపాయను ఇందిరా శీతలాయన ఆహ్లాద జనన్యేను పుష్టేను శివాయన శివకర్త్యేను సత్యేను విమలాయన జనన్యేను మహ. ఓం పుష్టేను ఓం దారిద్రనాశినేను ప్రీతి పుష్కరిణ్యేను మహ. ఓం శాంతాయన శుక్లమాలంబరాయన శ్రీయను భాస్కర్తేను బిల్వ నిలయను రారోహాయ నమః. ఓం యశస్విన్నేను సుందరాయన ఉదారంగైన హరిణ్యేను హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్తేన సిద్ధ్రైన త్రైణ్య త్రైణ్య సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నృపే స్వగతానందాయ నమో వరలక్ష్మీను ఓం సుప్రదాయ నమః. ఓం శుభాయ నమ హిరణ్య ప్రాకారాయను సముద్రతనయను జయాయ నమః. ఓం మంగళాయ నమ ఓం దేవ్యను ఓం విష్ణువక్షస్థల స్థితాయను విష్ణుపత్నేను ప్రసన్నాక్షేను నారాయణ సమాశ్రితాయ నమో ధారిద్రధ్వంసినేను దేవ్యను సర్వోపద్ర నివారిణ్యేను నవదుర్గాయ నమహంకాళ్యేను బ్రహ్మ విష్ణు శివాత్మికాయను త్రికాల జ్ఞాన సంపన్నాయను భువనైశ్వర్తేను మహాలక్ష్మేను సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. చూడండి, అమ్మవారికి కుంకుమ పూజ అయిపోయింది కదా. మనం ఇప్పుడు రూపాయి కాయిన్స్తో కానీ లేదు చిట్టి గాజులతో కానీ ఇలాగే చేసుకోవాలండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అష్టోత్తరం చదువుకోవాలి. ఇప్పుడు నేను కుంకుమ పూజ చేసినప్పుడు అష్టోత్తరం చదివాను కదా, అలాగే మళ్ళీ కూడా రూపాయి కాయిన్స్ మనం 108 వేస్తూ కూడా మళ్ళీ చదువుకోవాలి. మళ్ళీ చిట్టి గాజులు, ఆ తర్వాత పువ్వులు, సువాసన కలిగిన పువ్వులు ఇలాగ అన్నీ వేసుకొని మీరు పౌర్ణమి రోజు ఇలా పూజ అనేది చేసుకున్నారు అంటే మనకు లక్ష్మీ కటాక్షం ఎప్పుడు ఉంటుంది. కుబేరుడిని చూపించాను కదా, కుబేరుడు ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ఉండాలండి. ఉత్తరం వైపు కూర్చొని మనకి ఇటువైపు చూస్తూ ఉండాలి. ఆ ఎదురుగా నేను వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాను. ఆ ఎదురుగా మనకి మనం యంత్రం ఒకటి వేసుకున్నాను కదా, నేను రూపాయి కాయిన్స్ పెట్టాను, అదేవిధంగా మనకి ఇవి పెట్టాను. ప్లీజ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. లాస్ట్ వరకు చూశారంటే నేను ఏమేమి పెట్టాను అనేది మీకు అర్థమవుతుంది. ముందుగా నేను లక్ష్మీదేవి నమహాలు అనేది, అష్టోత్తర శతనామహాలు అనేది నేను వినిపించాను. ఆ తర్వాత మీరు ఎక్కడ నేను కుబేర యంత్రం పెట్టి ఆ యంత్రం పైన ఏమేమి వేశాను అనేది మీరు ఎక్కడ కూడా ఈ వీడియో క్లిక్ చేయకుండా ఎక్కడ కూడా చూశారు అంటే పూర్తిగా మీకు పూజ అనేది అర్థమవుతుంది. మనం మామూలుగా ఇంట్లో పూజ చేసుకున్నట్టుగానే ఇంట్లోనే మామూలుగా ఒక సపరేట్గా పెట్టడం అవసరం లేదు, మందిరంలోనే మనం అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇలాగ క్లాత్ వేసుకొని ఆ క్లాత్ పైన మనము రూపాయి కాయిన్స్ అనేది పెట్టుకొని ఆ తర్వాత తెల్లటి కానీ ఎర్రటి కానీ పూలు పెట్టుకోవాలండి. ఆ తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి. అలా వేసుకొని మనం ఇలాగ తర్వాత అష్టోత్తర శతనామాలు చదువుకొని హారతి విచ్చుకొని మనం నైవేద్యం ఏవైతే వండుకుంటామో అది మనం పెట్టుకోవచ్చండి. పులగంలాగా కానీ లేదా బెల్లంతో వండిన పాయసం కానీ అలా అమ్మవారికి ఏదైనా ఇష్టమే. కాకపోతే ఎక్కువగా బెల్లంతో చేసిన పాయసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అది నెయ్యి వేసి మనము అమ్మవారికి ఒక అమ్మవారిని కూర్చోబెట్టుకున్నట్టుగా పెట్టుకొని అలా చేసుకున్నట్టయితే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి, అందులోనూ మనకి రాఖీ పౌర్ణమి కూడా విశేషమైన పౌర్ణమి కదా, చాలా విశేషమైనది.
అందులో పౌర్ణమిను అమావాస్యకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయండి. ఇలాగే చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మవారిని ఎప్పుడు కూడా మనము ఇలాగే పూజ అనేది చేసుకున్నట్టయితే చాలా మంచిది. చూడండి మనకు అలాగ మనం లేదు, మనకి ఆ కుబేర యంత్రం అనేది మాకు మా దగ్గర లేదండి అలాంటిది అంటే మీరు ఒక ప్లేట్లోనైనా కూడా వేసుకొని అక్కడ పెట్టుకోవచ్చండి. లేదు మాది విరుగ్గా ఉంది పూజ కదంటే సపరేట్గానైనా పెట్టుకోవచ్చు.